ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఇంకా మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువ తెలంగాణ పార్టీని పూర్తి స్థాయి నిర్మాణం చేసుకోలేని క్రమంలో ఒక జాతీయ పార్టీ అండదండలు ఉండడం కూడా యువ తెలంగాణ పార్టీకి అవసరం అని భావించినప్పుడు మా భావజాలానికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించినటువంటి పార్టీ మహిళలకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 మంది మహిళలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అన్నిటికంటే గౌరవప్రదమైనటువంటి విషయం ఏంటంటే రక్షణ శాఖ మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ గారిని మన తెలుగు మహిళను నియమించి మహిళలకు సముచిత స్థానాన్ని బీజేపీ ఇచ్చిందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్తారు మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు చేస్తారు అని, కానీ వాళ్ళు ఎక్కడ కూడా అవకాశాలు ఇవ్వరు. పుసుకున్న ఏ మహిళకన్నా అవకాశం ఇస్తే వాళ్ళ బిడ్డకు ఉన్నటువంటి ఐడెంటిటీ ఎక్కడ పోతుందో అన్నటువంటి ఒక్క బాధతో తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మహిళలందరినీ కూడా అవమానపరిచినటువంటి ఈ రాష్ట్రంలో ఇవాళ 9 మంది మహిళలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీని, అది మనం గర్వంగా చెప్పుకోవాలి. దాంతోపాటు యువతకు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ కొంతమందికి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా నిర్ణయించి ప్రకటించడం జరిగింది. అందులో కూడా యువతకు మహిళలకు పెద్దపీటలు వేశారు. కాబట్టి ఇవాళ యువతకు మహిళలకు గౌరవం దక్కాలి, పెద్దపీట కావాలని కోరుకున్నటువంటి యువ తెలంగాణ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తు పెట్టుకొని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో రాబోయేటటువంటి ఫలితాల్లో ఖచ్చితంగా ఎవరు ఊహించినటువంటి ఒక గొప్ప విజయంతో భారతీయ జనతా పార్టీ అలాగే యువ తెలంగాణ పార్టీ ఫలితాలు కూడా ఉండబోతాయి అనేటువంటి ఒక నమ్మకంతో మేము ప్రజల ముందుకు వెళ్తాం. ప్రజలు కూడా ఆశీర్వదించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ఇందాక నాయకులు కిషన్ రెడ్డి గారు చెప్పారు అన్ని పార్టీలు కుటుంబ పార్టీలు అయ్యాయి. లక్ష్మణ్ గారు కూడా చెప్పారు ఇందాక అన్ని కూటములు కూడా ఇవాళ ప్రజలను ఒక ఏమార్చి ఇంకొక వైపుకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి నడుస్తోంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటోంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పజేసి ఇవాళ పైసలు వెదజల్లి ఆ డబ్బులు వెదజల్లి ఇవాళ అభ్యర్థులను గెలిపించుకోవాలని చూస్తోంది. కానీ కేవలం ఇక్కడ కేవలం ప్రజల పక్షాన నిల్చొని యువతకు మహిళలకు పెద్దపీట వేసి ఇవాళ నిజాయితీగా ఎన్నికల్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ శాసనసభలో ఒక సముచితమైనటువంటి స్థానాన్ని పొందాలని ప్రజల ముందు తెలుగుతున్నటువంటి కూటమి ఏదైనా ఉంది అంటే ఇవాటి నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి బీజేపీ యువ తెలంగాణ పార్టీ కూటమి అని గౌరవంగా కూడా చెప్పుకోవచ్చు. కొంగర కళాల్లో చంద్రశేఖర్ రావు గారి కటౌట్ కూలిపోయిన రోజే ఆయన శకం ముగిసిపోయింది. ఇప్పటి నుంచి కొత్త శకం అనేటువంటిది తెలంగాణలో మొదలు కాబోతోంది. ఒక నిర్బంధ తెలంగాణను మనం చూసినాం ఈ 4.5 సంవత్సరాల్లో. కానీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ యువ తెలంగాణ పార్టీ గౌరవప్రదమైనటువంటి స్థానాలను స్థాపించిన తర్వాత ఒక ప్రజాస్వామ్య తెలంగాణను మనందరం కూడా చూస్తామనేటువంటి నమ్మకంతో ఈ పొత్తున తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతిస్తారని, ఈ పొత్తును అంగీకరించినందుకు బీజేపీలో ఉన్నటువంటి పెద్దలందరికీ అమిత్ షా గారికి మోడీ గారికి కూడా యువ తెలంగాణ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు.